తను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసి అలా చేసేది. తన జీతం మీదే బతికింది నేను, నాకేం సిగ్గులేదు దాంట్లో, హ్యాపీగా బతికాను. నా పని ఏంటంటే పొద్దున్న తను ఆఫీస్లో దింపడం, వెళ్ళి కథలు రాసుకోవడం, ఏదో రకరకాల డైలాగ్స్ అవి రాసుకోవడం, మళ్ళీ సాయంత్రం దాన్ని ఎక్కించుకొని రావడం అంతే. సో దట్ ఈస్ అవర్ లవ్ స్టోరీ. ఎనీవే, దట్స్ డిఫరెంట్ థింగ్, జస్ట్ చెప్తున్నా. నెక్స్ట్ ప్లీజ్. సార్, ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ ది ఓన్లీ 30 minutes స్క్రీన్ ప్రెజెన్స్ అన్నారు, అది నిజమేనా సార్? ఊరుకుంటారా, ఊరుకుంటారా, నిజం చెప్పు నీకు, నిజంగా ఎవరన్నా ఊరుకుంటారా? ఐ డోంట్ థింక్ ఐ నో, అంతకన్నా ఫర్దర్గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. నెక్స్ట్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఇండియాలో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసే డైరెక్టర్ దగ్గర నుంచి పెద్ద కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్ దాకా మీరు ఒక ఇన్స్పిరేషన్, కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రకరకాల, అంటే రకరకాల టైంలో రకరకాల డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్. నాకు నా థాట్ ప్రాసెస్, నా క్రియేటివ్ థాట్ ప్రాసెస్ని మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేసింది మెల్ గిబ్సన్, బ్రేవ్ హార్ట్ తీసిన డైరెక్టర్. తను అంటే నాకు పిచ్చి పిచ్చి ఇష్టం. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ అంటే అరిచారు కదా, దానికి మెల్ గిబ్సన్ పేరు చెప్తే అంతకు 10 రెట్లు గట్టిగా అరుస్తాను. అంత పిచ్చి నాకు ఆయన అంటే, ఆయన డైరెక్షన్ అంటే, ఆయన స్టైల్ అంటే, ఆయన ఆయన విజన్ అంటే, ఆయన నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు క్రియేటివ్లీ. బట్ డైరెక్టర్ అవ్వాలంటే ఎవరన్నా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ కానీ, తన తీసిన విధానంతో విపరీతంగా ఆకట్టుకున్నది కానీ, విపరీతంగా ఆరాధించేది ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫిల్మ్స్ దట్ హీ హ్యాస్ మేడ్ నాట్ నౌ, అండ్ ఆఫ్ స్క్రీన్ హిస్ పర్సనాలిటీ, హిస్ థింక్ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్. ఐ అడ్మైర్ ఆర్జీవీ అలాట్. ఐ చాలా చాలా ఇష్టం. క్వశ్చన్ సార్, యాజ్ ఏ డార్లింగ్ ఫ్యాన్, అతనికి ఛత్రపతి నుండి బాహుబలి అంతవరకు మీరు ఏమైనా చేంజెస్ అనేవి గమనించారా? చాలా ఉన్నాయిగా, దెర్ ఆర్ సో మెనీ ఎమోజెస్, సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ హిమ్. బట్ నిజంగా చెప్పాలంటే ప్రభాస్లో ద బిగ్గెస్ట్ చేంజ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ బుజ్జిగాడు. ప్రభాస్ని ఆ సినిమా సరిగ్గా ఆడుండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా ప్రభాస్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ బిఫోర్ బుజ్జిగాడు అండ్ ఆఫ్టర్ బుజ్జిగాడు. అండ్ ద క్రెడిట్ గోస్ టు పూరి జగన్నాథ్ గారు, నాట్ ఓన్లీ ప్రభాస్, ఫర్ పవన్ కళ్యాణ్ గారు, ఫర్ రవితేజ, ఫర్ ఎన్టీఆర్, యునో, ఫర్ మహేష్ బాబు ఆఫ్టర్ పోక్రి, యూనో, అంతమందిని మాసస్కి, యూత్కి కంప్లీట్గా దగ్గర చేసి, వాళ్ళ ఇమేజ్ చేంజ్ ఓవర్ చేసి దగ్గరగా చేసిందంటే పూరి జగన్నాథ్ గారు. వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నేను చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను. ఒకసారి ఎప్పుడో కలిశాను ఆయన్ని, ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలన్నంటే, మీకు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి, నేను ఎలాంటి సినిమా చేయడానికైనా నాకేం ఇలా చేయాలి అలా చేయకూడదు అన్నదేం లేదు అన్నారు. సరే సార్ అలా అయితే అప్పుడు ఏదో షూటింగ్లో కలిసా, మీరు టైం ఇవ్వండి నేను వచ్చి మీకు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో నేను వచ్చి మీకు కథ చెప్తాను, ఐ విల్ కీప్ మైసెల్ఫ్ ఫ్రీ అన్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరంన్నర ఆయన దగ్గర నుంచి కబుర్ వస్తుందని చూసా, రాలేదు. ఆయన వేరే వేరే సినిమాలో బిజీగా ఉన్నారు. సో ఈ లోపల మై థింకింగ్ చేంజ్డ్, అంటే జస్ట్ మాస్ సినిమాలు కాదు, ఐ హ్యావ్ టు మేక్ సంథింగ్ బిగ్గర్, మోర్ వైడర్ రీచ్ ఉన్న సినిమాలు చేయాలి అని చెప్పి మగధీరా, నో ఈ కైండ్ ఆఫ్ యమదొంగ, మగధీరా ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి వెళ్ళిపోయాను. సో బేసికలీ ట్రాక్స్ డిఫర్ అయిపోయినాయి. ఈ లోపల ఆయన సినిమాల కన్నా రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి వచ్చింది. నేనేమో లార్జర్ దెన్ లైఫ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ చేసే సినిమాలకి నాకు ఇలా డైరెక్షన్ వెళ్ళిపోయింది. సో ఐ లవ్ హిమ్ ఎ లాట్, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, బట్ జస్ట్ దట్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ డిఫరెంట్ పాత్స్.